చదివాం, అప్పగించుకుంటాం కదా. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే అప్పగించుకునేటప్పుడు కూడా పుస్తకం చూస్తూ ఇలా చూస్తూ అలా చూస్తూ ఇలా చూస్తూ అలా చూస్తూ అప్పగించుకుంటారు. అంటే భయం, గుర్తు రాదేమో, గుర్తు రాకపోగానే పుస్తకం చూసాడు, చూడకూడదు. గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ పుస్తకం చూడకూడదు. అంచేత వచ్చిన దాన్ని అప్పగించుకునేటప్పుడు ఎప్పుడు పుస్తకం మధ్యలో వేలు పెట్టచ్చు, లేదా పుస్తకం పక్కన పెట్టచ్చు, కానీ అది చూస్తూ గుర్తు చేసుకోకూడదు, చూడకుండానే చదవాలి. అంతేకాదు అప్పగించుకోవడం కూడా పైకే అప్పగించుకుంటే మంచిది, మనస్సులో కూడా చేయొచ్చు. పైకి చేస్తే మరి ఎన్నిసార్లు నాలుక దవడలు పళ్ళు ఆడితే అంత బాగా అది గుర్తుంటుంది కూడా. ఈ సాధన కూడా అందులో ఉపయోగిస్తుంది. ఆరోగ్యం బాగుండడానికి మానసికమైన తత్వ విచారం ఒకటే సరిపోదు, శారీరక సాధన కూడా కొంత అవసరమే కదా. కేవలం శారీరక సాధన ఉంటే ఓ పెద్ద బాడీ వేసుకు తయారవుతాం, మనస్సు ఏమి ఎదగదు. అంచేత రెండూ ముఖ్యం. అంచేత పైకి చదవడం ముఖ్యమే, లోపల చదవడం ముఖ్యం. దవడలు ఆడించాలి, నాలికి కదపాలి, పళ్ళు కదపాలి, అప్పుడు ఆ కదపడం వల్ల అది గుర్తుంటుంది. పైకే చదవాలి, మొహమాట పడద్దు. అందుకే స్తోత్రాలు పారాయణలు చేసేవాళ్ళని మీరు చూడండి, విజయసి నామాలు ఇంకా విజయ శ్లోకాలు ఉన్నా కూడా చదివేస్తారు కొంతమంది. ఆడ మొగ పెద్ద చిన్న కూడా చదివేస్తారు, ఎందుకంటే రోజు చదువుతున్నారు, శుభ్రంగా నోరు ఆడుతోంది. అక్కడ ఆడడం వల్ల గుర్తుంటుంది, అది ఆటోమేటిక్గా వాళ్ళు పని చేసుకుంటూ కూడా చదివేస్తారు. గమనించండి, పని చేసుకుంటే ఆ నోరు అలా వెళ్ళిపోతుంటే ఎప్పటికంటారులాగా. అలా అలవాటు, అభ్యాసము కూసి విద్య, అభ్యాసే అనచ అని భగవద్గీతలో కూడా చెప్పాడు. అంటే చూడకుండా చదవాలి, పైకి చదవాలి. అలాగే ఎప్పుడైనా మనం మర్చిపోయాం, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకునేదాన్ని ఎప్పుడూ పైకి అనుకోకూడదు, అది లోపల గుణుగుతూ అనుకోవాలి, లోపల మనస్సులో. ఎందుకంటే పైకి కూడా గుణుగుతూ అదేమిటంటే భూమిశ్వరుడు 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 అంటే భూమిశ్వరుడే మిగులుతాడు, పద్యం రాదు. పైగా పద్యం ఎప్పుడు అప్పగించినా ఈ భూమిశ్వరుడు 6 సార్లు వస్తాడు అభ్యాసం వల్ల, గుర్తు ముందుకెళ్ళదు. మర్చిపోయి గుర్తు చేసుకున్నటువంటి భావన అంతా భావనాత్మకంగా జరగాలి, పైకి జరగకూడదు. అంతేకాదు ఎక్కడ మర్చిపోయామో అక్కడ చూసుకుని ఒకసారి ఎంత గుర్తు చేసుకున్నా రాలేదు అనుకుందాం, అప్పుడు పుస్తకం చూడాలిగా, తప్పదుగా మొహమాట పడద్దు, చూద్దాం. సరే, అంబర చుంబి సరస్సర జరీ పటల అన్న ముహుర్ముహు గుర్తులు చూసాం. ముహుర్ముహు, ఓహో ముహుర్ముహు మర్చిపోయాం మనం. ముహుర్ముహు తర్వాత మళ్ళీ లుటదభంగ తరంగా గుర్తొస్తుంది, ఈ ముహుర్ముహు మర్చిపోయాం అంతే కదా. అందుకని ఏం చేయాలి, అక్కడి నుంచి పాత దాంతో కొత్తది కలిపి చదవాలి, మొత్తం అంతా కలిపి పోసారు కాదు. ముహుర్ముహుర్లుటదభంగ 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 అని దాన్ని 2-3 సార్లు పాత దాంతో కొత్తది కలిపి చదివామనుకోండి, ఎక్కడ తెగిపోయిందో లంకె అక్కడ మనం కలిపి చదవడం వల్ల ఆ లంకె మళ్ళీ తెగదు, అది లెక్క.